ఇప్పుడు విళంబినామ సంవత్సరంలో ధనస్సు రాశి వారి యొక్క ఫలితాలని చెప్పబోతున్నాను. ధనస్సు రాశి అంటే ఉలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, అట్లాగే ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదము ధనుస్సు రాశికి కలుస్తుంది. ఈ ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, ఖర్చు 5గా సూచిస్తుంది. అట్లాగే రాజపూజ్యం 5, అవమానం 1గా కనిపిస్తున్నది. ఈ విళంబినామ సంవత్సరంలో ఈ ధనుస్సు రాశి వారి యొక్క గ్రహగతులను పరిశీలించగా ఈ సంవత్సరం ఎంతో ఉన్నతముగా ఉన్నదని చెప్పవచ్చును. ఈ ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం ఎంతో యోగప్రదంగా ఉన్నది. ఈ రాశివారు ఈ సంవత్సరం ఎంతో నేర్పుతో, పట్టుదలతో వారు అనుకున్న అన్ని కార్యక్రమాలని కూడా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. అట్లాగే కుటుంబ ఆర్థిక వ్యవహారాల్లో మంచి పురోగతిని సాధిస్తారు. కానీ సోదర సహోదర వర్గం వారితో కొన్ని విభేదాలు ఏర్పడే అవకాశం ఉన్నది. గృహమున ఈ సంవత్సరాంతమున శుభకార్యాలని పూర్తి చేస్తారు. కానీ సంతానం ద్వారా ఈ సంవత్సరం మంచి ఆనందాన్ని అనుభవిస్తారు. భాగస్వామ్య వ్యవహారాలు ఇతరుల సహకారంతో పూర్తి చేయడం ఈ సంవత్సరం వీరికి చెప్పదగిన సూచన. కానీ ఆకస్మిక ధనలాభం వచ్చినను ఆ వచ్చిన డబ్బు చేతికి అందుట చాలా కష్టమగును. కానీ గతంలో నిలిచిపోయినటువంటి భూసంపద వ్యవహారాలలో ఈ సంవత్సరాంతంలో విజయాన్ని సాధిస్తారు తప్పకుండా. చేయు వృత్తి ఉద్యోగముల యందు కొంత సాహసోపేత నిర్ణయాలు తీసుకొని తోటి వారిని ఉత్సాహపరిచి వారి యొక్క అభినందనల్ని పొందగలుగుతారు. కానీ ఈ ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం నరాలకు సంబంధించిన సమస్యలు వేధించబడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. వ్యవసాయదారులకు ఈ సంవత్సరం నల్లని పంటలు అంటే మినుములు, ఉలవలు ఇట్లాంటి పంట వేయడం వలన వీరికి ధన ఆదాయం చాలా బాగుంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులై మంచి మంచి పథకాలని సాధిస్తారు. అట్లాగే బ్రోకర్లు, పెట్టుబడిదారులకు, ఫ్యాన్సీ కళారంగం వారికి ఈ సంవత్సరం ధనాదాయానికి ఏమాత్రం లోటుండదు. ధన సంపాదన ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. సినీ రంగం వారికి, కళారంగం వారికి వారున్న స్థానం కాకుండా వేరే స్థానంలో చేయి పనులు వీరికి మంచి పేరు ప్రతిష్టలు సంపాదించి పెట్టును. అట్లాగే డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లకు ఈ సంవత్సరం ఉన్నత పదవిని సాధించే అవకాశం ఉన్నది. కానీ రాజకీయ నాయకులు నీచ జన సాంగత్యం వల్ల కొంత సమాజంలో చెడు పేరు వచ్చే అవకాశం ఉన్నది. ఆ విషయాలలో రాజకీయ నాయకులు ఎంతో జాగ్రత్త అవసరం. ఈ రాశి స్త్రీలు సంఘములో మంచి గౌరవ మర్యాదలు ప్రతిష్ఠించి ఈ సంవత్సరం వృద్ధిలోకి వెళతారు ఈ యొక్క ధనుసు రాశివారు. ఇప్పుడు విళంబినామ సంవత్సరంలో ధనుసు రాశిలో ఉన్న నక్షత్రాలను బట్టి విడివిడిగా వారి యొక్క ఫలితాలని చెప్పుచున్నాను. ముందుగా మూలా నక్షత్రంలో జన్మించిన వారి యొక్క ఫలితాలు చెప్పబోతున్నాను. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములలో జన్మించిన వారికి ఈ సంవత్సరం అన్ని రకాలుగా చాలా బాగుంటుంది. అట్లాగే రాజకీయ, సినీ, కళారంగంలో ఉన్న వారికి ఈ సంవత్సరం మంచి రాణింపు లభిస్తుంది. అట్లాగే అన్నింటా విజయాన్ని సాధిస్తారు, మంచి మంచి వార్తలను వింటారు. ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్న వారికి ధనాదాయం బాగుంటుంది. ఈ సంవత్సరం అన్ని విధాలుగా ఈ నక్షత్రం వారికి కలిసి వస్తుంది. పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారికి ఈ సంవత్సరం బంధుమిత్ర విరోధం లేకుండా చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి, అట్లాగే అనారోగ్య బాధలుంటాయి, అట్లాగే కొన్ని ఆటంకాలు ప్రతి చిన్న పనికి కూడా ఎదురవుతూ ఉంటాయి. పట్టుదలతో కొన్ని కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తారు. సంవత్సర చివరార్థంలో అన్ని విధాలుగా బాగుంటుంది. ఉత్తరాషాఢ నక్షత్రం వారి యొక్క ఫలితాలను చెప్పుతున్నాను. ఈ సంవత్సరం ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వారికి ఆదాయ వ్యవహారాలలో కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. అనారోగ్య బాధల వలన కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశం ఉన్నది. అధికారుల నుండి కొంత ఒత్తిడి చాలా అధికంగా ఉంటుంది. సంవత్సర చివరార్థంలో ఆ పై అధికారుల నుండి మన్ననలు పొంది కొంత ఆనందంగా ఈ సంవత్సరం గడుపుతారు. ఇవి ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు.
ఇప్పుడు ధనుసు రాశి వారికి వారి నక్షత్ర పాదాల రీత్యా వారు చేయవలసిన రెమెడీస్ని చెప్పబోతున్నాను. మూలా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారికి చంద్ర గురులకు, అట్లాగే మూలా నక్షత్రం 2వ పాదంలో జన్మించిన వారికి రవి శుక్రులకు, మూలా నక్షత్రం 3వ పాదంలో జన్మించిన వారికి చంద్రకేతువులకు, అట్లాగే మూలా నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారికి శుక్రగ్రహానికి, పూర్వాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారికి శుక్రగురులకు, పూర్వాషాఢ నక్షత్రం 2వ పాదంలో జన్మించిన వారికి చంద్రకేతువులకు, పూర్వాషాఢ నక్షత్రం 3వ పాదంలో జన్మించిన వారికి శుక్రరవులకు, పూర్వాషాఢ నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారికి శనికేతువులకు, అట్లాగే ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారికి రవికేతువులకు ఆ గ్రహాల యొక్క జప తర్పణ హోమాదులు చేయటం వలన వీరికి సంపూర్ణమైనటువంటి అనుకూలమైన ఫలితాలు ఈ సంవత్సరం సూచిస్తున్నది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్ న్యాయమాబ్జేన మహిమ్మనీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.